Fun Capsule, Jabardasth Khatarnak Comedy Show, powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice. Lo ippudu ee madhya chance vaste chalu rocket la dusukeltunnadu mana Raghava. Mari ippudu ee comedy rocket ela pelthundo chudalante, please welcome Rocket Raghava along with his team. నమస్కారం. కంప్యూటర్ జాతకం చెప్తాము. కంటిలోని రేఖలు చూసి కాదు, చేతిలోని రేఖలు చూసి కాదు, చక్రం వేసి కాదు, కంప్యూటర్ జాతకం చెప్తాము అయ్యగారు. కంప్యూటర్ జాతకం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఊరి నుంచి వచ్చాడు, ఊరోడు అనుకుంటున్నాడేమో, లోపల గట్ట అలాగే ఉంది అయ్యగారు. అదే రక్తం, అదే జిగురు. జిగురు కంప్యూటర్ జాతకం చెప్తామండి అయ్యగారు. కంప్యూటర్ జాతకం ప్రపంచకం అంతా కంప్యూటర్లోనే ఉందని ఎక్కచ్చిగా ఉంటుంది. ప్రేమ గురించి చెప్తాము. పెళ్లి ఈ వాతావరణం చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది అయ్యగారు. ప్రేమదంట చూశారు కదా, పార్కులంట పడి తిరుగుతుంటారు చిలకా గోరింకలనే వాళ్ళ ఫీలింగ్. వాళ్ళ ఫేసులు చూశారు కదా, పిచ్చుకూళ్ళంత జుట్టేసుకుని ఇది వర్షానికి తడిసిన పిచ్చుకులాగా ఆడు. వీళ్ళిద్దరూ ప్రేమ జంటాలు, జాతకాలు చెప్పించుకుంటారు. అయ్యా జాతకం చెప్పించుకుంటారా అయ్యా జాతకం? కంటిలోనే రేఖ చూసి కాదు, ఏలు ముద్ర చూసి కాదు, అస్తరేఖ చూసి కాదు, చక్రం వేసి కాదు, కంప్యూటర్ జాతకం అయ్యగారు. ఏ ముద్దలు కానీ మన పెళ్ళెప్పుడు ఏదో అమ్మగారు ఇటు తిరగండి. బంగారు బొమ్మలా ఉన్నారు అమ్మగారు, జాతకం చెప్పించుకుంటారు. బంగారు బొమ్మలా ఉన్నారని చెప్తున్నాను, జాతకం చెప్పించు. బంగారం బంగారం పదే పదే అంటే విదయా? అదేటండి, మీరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి అవుతాదే లేదా, పెళ్లి చేసుకుంటారా లేదా, ప్రేమ నడుస్తాదే లేదా, ఎంత దూరం వెళ్తాది, పిల్లలు పడతారా లేదా? ఒక్క నిమిషం. అవును, ఇంతకు మన పెళ్లి ఎప్పుడు? అదే డార్లింగ్, నువ్వే చెప్పాలి. నువ్వు నా పేరు మీద ఎప్పుడు నీ ఆస్తి రాస్తే అప్పుడే మన పెళ్లి. అవునా? ఒక్క నిమిషం డార్లింగ్, మనం జాతకం చెప్పించుకుందాం. ఓకేనా? ఓకే, సరే చూపించు. వీళ్ళిద్దరూ వింటూ ఉంటారు, ఇలా జాతకాలు మీకు చెప్తాను. మాడు మోకాలు పేడు మోకాలు వేసుకుని వీళ్ళకి పెళ్లి కావాలంట. పని బాట లేకుండా పార్కు చుట్టూరా తిరుగుతుంటారు. వీళ్ళు ఎదవ జాతకాలు వింటుంటే ఎవరికైనా కంపరం ఎత్తుపోతుంది. వీళ్ళ జాతకం మీకు చెప్తున్నాను. పని లేదు, పాట లేదు, పార్కులంట సినిమాలంట తిరుగుతుంటారు. వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకరి జాతకం ఒకరికి చెప్తాను. చాలా బాగా చెప్తుందండి. చాలా బాగా చెప్తాను. అన్ని నిజాలు చెప్తుంది. అవునమ్మా, ఇప్పుడు ఆ వేడు మోకోడు జాతకం మీకు చెప్తాను. వినండి. ఎక్కడ దొరికాడమ్మా ఆడు? ఇప్పటికి 10 మందితో పార్కుల దాకా వచ్చాడు. 770 రూపాయలు నాకు బాకీ ఉన్నాడు జాతకం చెప్పించుకుని. వీడు మొక్క ఎప్పుడన్నా కంప్యూటర్ జాతకం చెప్తామండి. కంప్యూటర్ జాతకం పెట్టుకోండి అయ్యా, మళ్ళీ మొదటి నుంచి వచ్చేస్తుంది. ఈయన్ని నమ్ముకున్నావు అనుకో, బతుకు బస్టాండే. ఎంత ఎదవి ఇంకొకటి లేడు. వేలకి వేలు అప్పు చేశాడు. కొండ ముచ్చు మొక్క వేసుకుని కంప్యూటర్ జాతకం అండి. కంప్యూటర్ జాతకం నిక్కచ్చిగా ఉంటుంది, చాలా బాగుంటది. నా మాటిని ఇంటికి వెళ్ళిపో. వీడు కాకపోతే ఇంకోటి ఉంటాడు, పెద్దోళ్ళు చూసి పెళ్లి చేసుకో. ఈ ఎదవని నమ్ముకున్నావు, కంప్యూటర్ జాతకం అండి. అయ్యగోరు ఇంకా బాగుంటది, నమ్మకండి. కంప్యూటర్ జాతకం అండి. బాగుందండి, ఎక్సలెంట్. ఇప్పుడు అమ్మగారు చెప్పించుకుంటారండి. కంప్యూటర్ జాతకం, కంప్యూటర్ జాతకం నిక్కచ్చిగా ఉంటది. కంటిన్యూరి రేఖలు చూసి కాదు, కంప్యూటర్ చూసి చెప్తాది. ప్రపంచం అంతా కంప్యూటర్ లోనే ఉంది. ఎక్కడ దొరికింది రే నీకు అది? అది ఎంత డేంజర్ తెలుసా నీకు? దాన్ని నమ్ముకునేరా? నేను ఇక్కడ జాతకాలు చెప్పుకుంటున్నాను. అవునా? నా మాట ఇంట్రా, దాన్ని నువ్వు నమ్ముకున్నావు అనుకో, ఇక్కడ జాతకాలు చెప్పడానికి కూడా పనికిరావు రే. ఎందుకు? నీ పల్లీలైనా అమ్ముకుందాం అనుకుంటున్నావేమో నువ్వు. దాన్ని ప్రేమించిన వాళ్ళు 10 మంది ఇక్కడే పార్కులో పల్లీలు అమ్ముకుంటున్నారు. రేపు పొద్దున అది ఇంకొకటితో వస్తుంటది. నీ దగ్గరే పల్లీలు కొని వాళ్ళు తింటారు. నీ బతుకు పారేసిన పల్లీలు పొట్టడం అయిపోద్దిరా, దాన్ని నమ్మకరా, బాగుపడతావురా నువ్వు. అయ్యగారు అమ్మగారు జాతకం చెప్పించుకుంటున్నావు, చాలా బాగుంది. అన్ని నిజాలు చెప్పింది. అన్ని నిజాలే చెప్తాది, చాలా కరెక్ట్ గా ఉంటది. మన పెళ్లి ఎప్పుడు రాము? అమ్మా, అప్పుడు అడిగిస్తున్నావా? నా ఆస్తి రాయాలి కదా నీకు. అవును కదా? ఏంటి, ఇంకెంతమంది మోసం చేస్తావు? ఇలా మోసం చేయడం ఏంటి రాము? పల్లెలు అడిగిన అడిగినా కానీ చెప్తారే, ఈయన అడిగినా చెప్తారే. ఆస్తి కావాలా? ఆస్తి కావాలని నీ కొండ ముచ్చు మాడి ఈయన పట్టి ఎక్కువరా. అయినా వాడు నా జీవితం, మా బిజినెస్ దెబ్బతింటది. వెళ్ళండి. కంప్యూటర్ జాతకం అయ్యగారు, కంప్యూటర్ అయ్యగారు జాతకం చెప్పించుకుంటారా? చెప్పించుకుంటాను. వద్దండి అయ్యగారు,
అమ్మకు చాలా పనులు ఉంటాయి. అమ్మగారు కంప్యూటర్ జాతకం చెప్తామండి, కంటిలోని రేఖలు చూసి కాదు, చేతిలోని రేఖలు చూసి కాదు, చక్రం పిల్ల జాతకం చెప్పించుకుంటావా పిల్ల? చాలా చక్కగా ఉంటది. ఇంకా ఎన్ని ప్రోగ్రాములు యాంకరింగ్లు చెయ్యబోతున్నావు, ఇంకా పెద్ద యాంకరింగ్ చెయ్యబోతున్నావా, సినిమాలు చెయ్యబోతున్నావా, సీరియల్స్ చెయ్యబోతున్నావా, చక్కగా జాతకం చెప్తాను రా తల్లి. కంటిలోని రేఖలు చూసి కాదు, చేతిలోని రేఖలు చూసి కాదు, దామ్మ చక్రం ఏంటి కాదు, చక్కగా చెప్తాను తల్లి. జాతకం అదిరిసిపోద్ది, బాగా చెప్పేవంటారు, చాలా బాగుంటుంది. మీరు తలకెట్టుకోండి, మేము చెప్తాము తల్లి. హీరోయిన్ గా చెయ్యబోతున్నావా, చెవికాడ పెట్టుకోమ్మా, జాతకం బాగా వినిపిస్తుంది, చాలా చక్కగా వినిపిస్తుంది. కంప్యూటర్ జాతకం, కంప్యూటర్ ప్రశ్న. ఈవిడ మొక్క ఎక్కడ దగ్గర నుంచి చూసారండి, టీవీలో చూస్తున్నారు కాబట్టి బతికిపోతున్నారు, దగ్గర నుంచి చూడలేరండి. ఇంకా ఎన్ని రోజులు యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాం? అసలు 100 ఎపిసోడ్లకే ముఖం మడతలు పడిపోయింది, ఇస్త్రీ చేసుకుని వస్తుంది. ఇంకా సినిమాలు చేస్తుందంటే 1000 ఎపిసోడ్లు చేస్తుందంట మా తల్లి, బంగారు తల్లి. ఇంకా ఏంటమ్మా నువ్వు, తెలుగన్న ముందు బాగా నేర్చుకోవాలి కదా, నువ్వు తెలుగు ముందు నేర్చుకుని ఆ తర్వాత యాంకరింగ్ చేయాలా? యాంకరింగ్ వచ్చి తెలుగు నేర్చుకోవడం కాదు. కంప్యూటర్ జాతకం, కంప్యూటర్ జాతకం తీసేయండి తల్లి, చాలా బాగుంది. చాలా పెద్ద యాంకర్ అయిపోతావు, హిందీ కూడా వెళ్ళిపోతావు, హిందీలో కూడా యాంకరింగ్ చేస్తావు. 500 తల్లి. అయితే ముందు చెప్పిందే కరెక్ట్ తల్లి, చాలా బాగా చెప్తాది కంప్యూటర్. ఇప్పుడు షూటింగ్ టైం. మేస్టర్ గారు కంప్యూటర్ మీరు ఎంకీ గారు కదా, జబర్దస్త్ లో వస్తారు, చాలా బాగా చేస్తారు. కంప్యూటర్ జాతకం అండి, కంప్యూటర్ జాతకం. అయ్య గారు భవిష్యత్తులో సినిమాకి వెళ్ళబోతున్నారా, హీరోగా చెయ్యబోతున్నారా, ఇలన్ గా చెయ్యబోతున్నారా, పేచ్చుకు లోకం ఎదురు చూస్తుంది. మీరు జాతకం చెప్పించుకోవాలా, కంప్యూటర్ జాతకం తప్పకుండా. అయ్య గారు చాలా సంతోషం అండి, జాతకం చెప్పించుకుంటున్నారు. మీరు భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదిగిపోతున్నారు, కంప్యూటర్ చెప్తాది నాది గ్యారంటీ. మీరు తగిలించుకోండి, నేను ఇచ్చేస్తాను. ఇడి మొఖం చూసారండి, ఇడి మొత్తం వేసి నేను ఆడంగేసాను. ఈడు హీరో అవుతాడంట, అర్థం పడతా ఉండాలి. ఏదో 50 రూపాయల కోసం జాతకం చెప్తాను, నమ్మేడివే. ఈడు ఇలా వేషం వేస్తాడా, ఈడు మొక్క ఎప్పుడు అర్థం? కంప్యూటర్ జాతకం అండి, 100% కరెక్ట్ గా ఉంటుంది. సూపర్ చెప్తున్నాడు. పెట్టుకొని మేస్తారు, మధ్యలో తీయకూడదు. ఈడేమో మొట్టమొదటేమో ఎక్కడ చంద్ర టీమ్ లో చేశాడు, ఆడు మట్టి కొట్టుకుపోయి కొంతకాలం కనబడలేదు. తర్వాత రచ్చరావు దాంట్లో చేసాడు, ఆడు పిచ్చరావు అయిపోయి పుట్టలో గట్టు పట్టుకుని ఆడుతుంది. ఆ తర్వాత చిత్రంసీని మట్టి కొట్టించేయాలని చూసేప్పుడు నా టీమ్ లో చేస్తున్నాడు, రాకెట్ రాగను కూడా మట్టి కొట్టుకుపోవాలని చూస్తున్నాడు. ఈడు మొత్తం ఎప్పుడన్నా అది కంప్యూటర్ జాతకం అండి, కంప్యూటర్ జాతకం. కంటిలో ఉన్న రేఖలు చూసి కాదు అయ్య గారు, అప్పుడే వినేశారా? మొత్తం వినేశాండ్రా, మొత్తం వినేశారా? అప్పుడే అయిపోయింది. అది అయిపోలేదురా, అందులో బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు నీ జాతకం చెప్తాండ్రా. అయ్యగారు విసిరిన రాకెట్, రోజా గారు జాతకం అన్ని ఫ్రాడే, అన్ని నిజాలంటే ఏడుస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరు పాపం. కాబట్టి నేను చెప్పను, అంటే వాళ్ళని హట్ చేయాలని కాదులేండి, కానీ గెటప్ బాగుంది రాఘవ. సగం మా పాతకాలంది కింద ట్రెండీగా, సో మిక్స్ చేసి కంప్యూటర్ జాతకం అని చెప్పే స్టైల్ బాగుంది. రష్మి గురించి కొన్ని చెప్పారు, బాగున్నాయి. ఏంటి రష్మి ఐరన్ చేస్తున్నావా ఫేస్? కుళ్ళు వాళ్ళకి అందంగా ఉన్నావు అని అంతే, ఏం ఫీల్ అవ్వద్దు. మా వాటి ఎప్పుడే నీకే బాగుంది, చాలా బాగా చేస్తుంది. నాగబాబు సార్ ఏంటి సార్ ప్రెడిక్షన్, ఏంటి 5 or 10? అది తెలుస్తుంది, లాస్ట్ లో చెప్తాను. ముందు నీ గెటప్ చాలా బాగుంది, నాది చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అయింది గెటప్ సార్. బాగుంది రాఘవ,